భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేను అడుగుతున్నా నీ ను మా పొన్నం ప్రభాకర్ని ఎంపీగా చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు నిన్ను కరీంనగర్ ఎంపీగా ఎన్నుకుంటే అనా పైసైనా తెలంగాణకు తెచ్చినవా రైతులు పండించిన పంట కనీసం వడ్లైన కొనుగోలు చేయించినవా అని రూపాయదేలే మేము ఆనాడు పార్లమెంట్లో పెద్దలు జయరాం రమేష్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదివాసులకు గిరిజనులకు పది లక్షల పోడు భూముల ఎకరాలు పెట్టడానికి చట్టం తెచ్చిండు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని తెచ్చి భూములు పోతున్న వాళ్ళను భూ నిర్వాసితులను ఆదుకోవడానికి చట్టాన్ని తెచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టాన్ని వారు రాసిండ్రు అందులో వారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాలి వేలాది మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలో నిర్మిస్తే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు ట్రిపుల్ ఐటీ ఇచ్చిడు గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు చేయడానికి చట్టాన్ని రాశాడు నేను అడుగుతున్నా ఉక్కు కర్మాగారం రాలే రైల్వే కోచ్ పార్టీ రాలే గిరిజన యూనివర్సిటీ రాలే ఎయిమ్స్ రాలే ఐఐటి రాలే ఐటీఐఆర్ కారిడార్ రాలే జాతీయ సాగునీటి ప్రాజెక్టు రాలేదు తెలంగాణను నిండా ముంచును బండి సంజయ్ నీ గుండు మీద బొచ్చు లేదు తెలంగాణకు నువ్వు రూపాయి తెచ్చింది లేదు ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఓట్లు అడుగుతారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ పదే పదే చంద్రశేఖరరావు తెలంగాణ మోడల్ దేశమంతా అంటున్నాడు ఏంద తెలంగాణ మోడలు తాగుబోతుల తెలంగాణనా పన్నెండేళ్ళు చదువుకునే బడిగుయే పిలగాడు బీరు బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు పదివేల కోట్ల రూపాయలున్న లిక్కర్ ఆదాయం ఇవాళ ముప్పై ఆరు వేల కోట్లు అయింది రావు వచ్చినాక తెలంగాణ మోడల్ అంటే మూడు వేల వైన్ ఛాపులు తెచ్చిండు అరవై వేల బెల్ట్ షాపులు తెచ్చిండు ఇదేనా తెలంగాణ మోడల్ అని నేను అడుగుతున్నా కాబట్టి అందుకే మిత్రులారా నరేంద్ర మోడీని చూసినాం గల్లీలో తేడీని చూసినాం ఇక చూడాల్సింది ఛత్తీస్గఢ్ మోడలు గుజరాత్ మోడలు తెలంగాణ మాడలు కాదు ఛత్తీస్ మోడల్ ఛత్తీస్గఢ్ మోడల్ మన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఇక్కడ ఉన్నారు వారు రైతు బిడ్డ వారు రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసు అందుకే ఇవాళ వడ్లు రెండు వేల ఆరు వందల అరవై రూపాయలకు కొంటున్నాడు ఇవాళ పంట మార్పిడి చేస్తే ఎకరాకు తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ విఘ్నులకు విద్యార్థులకు ఉద్యమకారులకు నిరుద్యోగ యువకులకు మేధావులకు కవులకు కళాకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు కోప మీద మీరు మళ్ళీ ఏదైనా తప్పు చేసి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది మన జీవితాలు సర్వనాశనం అవుతాయి బుగ్గిపాలు అవుతాయి అందుకే విఘ్నులైన తెలంగాణ బిడ్డలారా ఆలోచన చెయ్యండి మన ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా గుజరాత్ మోడల్తో దోపిడీ చేసి అదాని అంబానీలకి దేశాన్ని కట్టబెట్టాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ తెలంగాణ మోడల్ కావాలన్నా ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా మీరు ఆలోచన చేయండి ఛత్తీస్గఢ్ మోడల్లో రైతు బజార్లు తెరుస్తాం రైతు పండించిన పంట చివరి గింజ వరకు గుంటం తెలంగాణ మాడల్లో సందు సందులో బెల్టు షాపులు తెరిచి తెలంగాణ యువకులను తాగుబోతులను చేసే పరిస్థితి ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు ఏలాలి ఎవరి తెలంగాణను అక్కున చేర్చుకుంటారో తెలంగాణ బిడ్డలకు మేలు జరుగుతుందో మీరు ఆలోచన చేయండి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి రాహుల్ గాంధీ గారు మన నాయకుడు ఈ భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి దేశాన్ని విభజించి అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండర్లు మంచు కొండల్లో నాలుగు వేల కిలోమీటర్లు మన నాయకుడు నడిచి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ యాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం ఫిబ్రవరి ఆరు తారీఖు రోజు మేడారంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇవాళ కరీంనగర్ నడిగడ్డకు చేరుకున్నది ఈ తర్వాత నిజామాబాద్ జైరాబాద్ మెదక్ పార్లమెంటు ద్వారా ఈ యాత్ర కొనసాగుతుంది ఈ యాత్రను ప్రజలను భాగస్వాములను చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది మీరందరూ ఆలోచన చేసి ఈ తెలంగాణ ఎవరి చేతులు కాపాడబడుతుందో ఎవరి చేతులో సురక్షితంగా ఉంటుందో ఎవరి చేతులో సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ఉంటుందో మీరు ఆలోచన చెయ్యాలి అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అదే విధంగా ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల రూపాయలతోని అమలు చేయడం జరుగుతుంది రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఖాళీలు ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది మా ఆడబిడ్డల కష్టాలు చూసి ఈరోజు తెలంగాణలో పన్నెండు వందల యాభై రూపాయలు ఉన్న సిలిండర్ను ఇంటింటికి ఐదు వందల రూపాయలకే ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరేం చేయాలి మిత్రులారా మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి గెలిపిస్తారా 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 जय कांग्रेस जय जय कांग्रेस अस्तम गुर्त के अस्तम गुर्त के मित्रा ने बाय बाय अंत मेरे केसीआर आना ने केसीआर अंत मेरे बाय बाय आना रेडी ना बाय 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 केसीआर 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 बाय बाय